హాయ్ హలో వెల్కమ్ టు టార్గెట్ వరల్డ్ మీ అందరికి మా హిందూపూర్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి అతన్ని మీ అందరికి పరిచయం చేయబోతున్నా సో అతనితోనే ఒక ప్రాంక్ కాల్ చేయబోతున్నా సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అన్న హాయ్ సుసి మొత్తానికి మా హిందూపూర్కి ఒక స్పెషల్ పర్సన్ ఇతను మొత్తానికి ఈరోజు ఒక ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నాం ఎవరు కాల్ చేయమంటావు అనిల్ నంబర్ ఇచ్చావు మరి పురుషోత్తం నంబర్ ఇచ్చావు అనిల్ ఇచ్చేసాం ససి అనిల్ కాల్ చేద్దామంటావు సరే హలో నమస్తే అనిల్ అన్న నమస్తే భాస్కర్ అన్న బాగున్నావా బాగున్నా అనిల్ నువ్వు అనిల్ బాగున్నా ఇంకేమనే మనం ఇద్దరు కలిసి షార్ట్ ఫిలిం తీస్తాం కదా అవునవును టెంపర్ ఫైట్ సీన్ అవును అనేది ఇద్దరు దానిలో విలన్ కదా మనము దానిలో మన డైరెక్టర్ ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఫోన్ చేసిందా ఆయన అనుకునేసి అంటే నీ పర్సనాలిటీకి హీరోగా పెట్టి నన్నే విలన్ గా పెడతానని చెప్పినాడు మీరు విలన్ నేను హీరో అవును అనిల్ పేరునా అనిల్ ఏం పేరు సినిమా మూవీ పేరా కాదు కాదు డైరెక్టర్ పేరు ఏం పేరు డైరెక్టర్ పేరు వచ్చేసి గోపి గోపినా అదే అంతా సెట్ చేసినాడు హీరోని హీరో హీరో నువ్వు హీరోని కూడా ఉంది ఆ మూవీలో ఒకవేళ మాట్లాడతావా హీరోయిన్ హీరోయిన్ దగ్గర నమ్మకాని హీరోయిన్ కూడా నానా అయ్యో నీకేం తక్కువ ఊరితో ఉందా కాదు నా మెయిన్ ఎక్కడ నా ఇది ఎక్కడ నాకు యాక్టింగ్ అయ్యో నీ స్టార్ నీకే తెలియదు నీకు అమ్మాయి దగ్గర ఇస్తాను అని చూడు మాట్లాడు అమ్మాయికా ఈయన హలో 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 వినిపిస్తుందా వినిపిస్తుంది చెప్పండి మీ పేరు నా పేరు అనిల్ రారాజా అనిల్ అంటుంటే అనిలా ఓకే ఓకే యాక్చువల్ గా నాకు భాస్కర్ పరిచయం అయ్యాడు అవునవును యాక్చువల్ గా నాకు షార్ట్ ఫిల్మ్ లో చాలా ఇంట్రెస్ట్ అండి అందుకు అతను అదే మీకు మాట్లాడమని నాకు ఇప్పుడు ఇచ్చాడు ఎక్కడున్నారు మీరు నేను ఇక్కడే హిందూపూర్ లోకల్లో హిందూపూర్ ఏనా మీది అక్కడే లోకల్లో బసంతపల్లి అని బసంతపల్లి ఓకే ఓకే అదే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది షార్ట్ ఫిలిమ్స్ చేయాలని హిందూపూర్లో ఎవరిని కాంటాక్ట్ కావాలంటే అదే షారుఖ్ అనే ఒక అబ్బాయి అండి అతను కాకుండా మరి భాస్కర్ అనేసి మీట్ అవ్వమన్నారు అందుకు ముందుగానే వచ్చాను డైరెక్ట్ గా అదే షార్ట్ ఫిలిం ఇప్పుడు తీద్దామనేసి అన్నారు అవునవును షారుఖ్ చాలా బిజీగా ఉన్నారనేసి చెప్పారు తను నాకు ఎందుకో మీ వాయిస్ తింటుంటే చాలా నవ్వొచ్చేసాను ఇప్పుడే నవ్వుస్తుందా ఇంకా నేను యాక్టింగ్ చేస్తే చాలా నచ్చేస్తుంది మరి మీకు ఇంకా నవ్వు ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ వాయిస్ వింటుంటే చాలా నవ్వొచ్చేస్తాను నాకు మీ మాటలు మాట్లాడుతుంటేనే నా మనసుకు నచ్చేస్తున్నారు మీరు చాలా ఎవరు నేనా మస్తు జోక్ చేస్తున్నారు మీరు అదే ఇది వచ్చేసి రబ్బర్ గాజులోని షార్ట్ ఫిలిం ఇది రబ్బర్ గాజులు అంటే మీకు నాకైతే డాన్స్ వచ్చు మీకు వస్తుందా డాన్స్ అదే నాకు డాన్స్ రాదమ్మా మరి హీరోగా మిమ్మల్ని పెడతారా మళ్ళా నా ఫైటింగ్స్ వస్తాయి ఫైటింగ్ వస్తుందా కాదు కాదు డాన్స్ నేనే నేర్పిస్తా డాన్స్ మీరే నేర్పిస్తారా మామూలు స్టెప్స్ వేద్దాం రెండు ఊరికి నార్మల్ స్టెప్స్ నార్మల్ స్టెప్స్ నాకు ఏ దగ్గర నార్మల్ గుండు కూడదు నాకు మరి ఇంకెలా ఉన్నా మీకు నాకు ఎట్లుండాలంటే ఏదబ్బా సై నెంబర్ 150 మెగాస్టార్ తో శంకర్ మాస్ వేయిస్తా చూడండి అట్లుండాల అవునా అట్లా అలా తెచ్చి హలో చెప్పనా భాస్కర్ అన్న మాట్లాడినావా ఎందుకు నాకు అమ్మాయి వాయిస్తుంటే చాలా నవ్వొచ్చేస్తా అదే క్లైమేట్ అట్లుంది కదా దానికి ఏమైనా కోల్డ్ ఏమైనా పట్టింటుంది కోల్డ్ పట్టిందా
చెప్పు నా భాస్కర్ అన్న, సారీ ఇంకే ఉన్నా. మెయిన్ హలో. హలో, అంటే మీరు ఎలా ఉంటారు చూడటానికి? నేనా? మిమ్మల్ని ఎవరితో పోల్చుకోవచ్చు? నాగార్జున లా ఉంటారా? కంపేర్ చేసుకుంటే అలానే ఉంది నాకు. నేను చెప్తాను కదా నేను ఎట్లా ఉంటానంటే, రాఘవ లారెన్స్ కలర్ సూపర్ బాడీ, యువర్ బాడీ ధనుష్ బాడీ. ధనుష్ 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 తమిళ యాక్టర్ ధనుష్ బాడీ. కొట్నూర్ ధనుష్? కొట్నూరో మీరు ఏమనుకుంటే అది లేండి. హలో, యాక్చువల్లీ మీరు తమిళనాడు కదా, ఏ ఇంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు? ప్రతి సిటీ అయిపోయాము చాలా. పల్లె నగర్ హిందూపూర్ అయిపోయాం చాలా చాలా. అదే అదే మాకు ఇక్కడ భాస్కర్ అలా పరిచయం అయ్యాడు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి షార్ట్ ఫిలిమ్స్ అంటే, అందుకు మీట్ అయ్యాను తనతో. భాస్కర్ అన్న కూడా మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. అదే అదే తను కూడా ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు, ఫైవ్ ఫిల్మ్స్ ఇలా తీసుకున్నాడు. అందుకు నాకు కూడా ఏదన్నా ఆపర్చునిటీ కోసం వచ్చాను ఇంటికి ఇప్పుడు కూడా. అదే సార్ ఎలా చేద్దాం? సారేమొద్దు కానీ అన్నానండి పర్లే. అన్నానా? నాకు బాగా తెస్తుంది ఎందుకో మీరు అలా అంటుంటే. ఎందుకో అంటే అన్నా అన్నారు కదా అందుకు. తమ్ముడు అనండి. అంటే మీరు హీరో కదా, హీరో అంటే మళ్ళా మీరు హీరో అనే మాట అంటారు. అలా అనుకోవద్దండి, మీరు మంచి టాలెంటెడ్ పర్సన్ అని మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను నాకు. పర్లేదు, ఒక పని చేయండి చెప్పు. యాక్టింగ్ నేను యాక్టింగ్ అయితే చేయలేను కానీ ఒకరితో చేయిస్తాను. ఒక మంచి స్టోరీ రెడీ చేసుకుని మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి చేద్దాం, ఓకేనా? లేదు మీరే కావాలి, మీ వాయిస్ బాగుంది నాకు నచ్చింది చాలా. నా వాయిస్ ఏం అర్థం, నాగార్జున లాగే ఉంటారు మీరు, మీ వాయిస్ అలానే ఉంటారేమో. అదే వాయిస్ చూసే ముఖానికి మీ వాయిస్ ఉంది, ఇంకా నాగార్జున లాగే ఉంటారు అనేసి అనిపిస్తుంది. నాకు ఇంకా మాటలు రాయి. ఎందుకు అలా మీరు మాట్లాడండి భాస్కర్ తో. అనిల్ అన్న చెప్పనా? మాట్లాడనా అనిల్? మాట్లాడినమ్మా. ఎందుకు మీరు అనిల్ వద్దంటున్నావు? హీరోగా నీకు ఏదో ఒక ఛాన్స్ వచ్చింది, చేయొచ్చు కదా అనిల్. అయ్యో నాకు ఏడ వద్దు నా హీరో ఛాన్స్. చూడ అనిల్ అట్లా ట్రై చేయి. ఎన్ని రోజులను మనము కింద పడే అది ఇది విలన్ గా చేసేది. ఈసారి హీరోయిన్ గా వచ్చింది కదా, హీరోగా వచ్చింది నీకు. హీరోయిన్ కూడా ఉంది, డైరెక్టర్ కూడా ఉన్నాడు. నీ కళని నిర్వ చేసుకోవచ్చు కదా. అయ్యో యాక్చువల్లీ నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదన్నా. అది అనిల్ అనిల్ అది ఇది స్టోరీ ఏంటంటే, అక్కడ చిలుమత్తూరు దగ్గర స్టార్ట్ అయింది మన ఇద్దరు లవ్ స్టోరీ. చిలుమత్తూరు దగ్గరే స్టార్ట్ అవుతుందా? అక్కడే స్టార్ట్ అవుతుంది. అది రోడ్ లో వస్తా అంట మామూలుగా, ఒక దగ్గర స్టాప్ అవుతుంది. ఎట్లంటే అది ఇక్కడ నియర్ పూనుకుంటా, అక్కడ నుంచి మరి నీ ప్రేమ కోసం నువ్వు ఇక్కడ ఏది ఇది. హలో చెప్పండి చెప్పండి. మీకు వినిపిస్తుంది చెప్పండి. శ్రీకంఠపూర్ కట్ట మీద నన్ను తీసుకోపోవడానికి చెరువులోకి దుమ్ముకుతా ఒకేసారి. అక్కడ అలా స్టోరీ చెప్పేం లేదు, అలా అక్కడ వరకు చెప్పాడు అంతే స్టోరీ నాకు. అయితే చిలుమత్తూరు మీరు యాక్చువల్లీ మీరు తమిళనాడు కదా, మీకు హిందూపూర్ సరౌండింగ్స్ అంతా ఎలా తెలుసు మీకు? లేదు మేము వచ్చి ఇక్కడ సిటీలో అయిపోయాం కదా, ఇక్కడే దగ్గరలోనే ఉన్నాం మేము. పల్లె నగర్ అని చెప్పాను కదా. ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి? 2 ఇయర్స్. నేను చదివిండేది వచ్చేసి అక్కడ చిత్తూరు దగ్గర చదివాను, బాగోచ్చు. అదే అదే అంటే మీ వాయిస్ అయితే చూస్తే అలా ఉంది, చూడండి కొద్దిగా. మా వాయిస్ అయితే
ఇచ్చారు, ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. ఓకే, నా ఫ్రెండ్ ఉన్నాడులేండి బ్రూస్లీ అని, వాడిని పెట్టి తీద్దాం. పట్టు తగ్గిస్తాం. ఏ అనిల్ నువ్వు చెయ్యని అంటే బ్రూస్లీ ఉన్నాడు, వాళ్ళు ఉన్నా వీళ్ళు ఉన్నా అంటావు కదా అనిల్. విలన్ అయితే నువ్వేనా? విలన్ అయితే నువ్వేనా? విలన్ అయితే నేను, నా పర్సనాలిటీ కదా సెట్ అవుతుంది అనిల్. కాదు, నీ పర్సనాలిటీ ఎక్కడ, నా పర్సనాలిటీ ఎక్కడ? అందుకే కదా నీకు హీరోగా ఇస్తా అండి. అనిల్, ఆ పాప నాకు చూస్తేనే భయపడుతుంది. ఇంక నా పక్కలో వచ్చి హీరోనిగా చేసిందంటే ఇంకంతే. నేను వాయిస్ వింటే నవ్వొస్తాను. ఇంక మళ్ళా సారీ, కాల్ చేస్తాను నీకు. సరేనా, భాస్కర్ అన్న వెళ్తాను నేను ఇంటికి. చూడి మర్చిపోకండి. సరే అనిల్. అనా ఓకే అనిల్. మొత్తానికి అయితే ప్రాంక్ కాల్ చేసాము, బట్ అతని రియాక్షన్ ఎలా ఉంటుందో. అతని కాల్ అయితే కట్ అయింది, బట్ తను కాల్ చేసి ప్రాంక్ కాల్ అని చెప్తాం, ఎలా ఉంటుంది చూద్దాం నీకు ఒకసారి. అనిల్ అనా చెప్పనా? అన్నా ఏమని నమ్మేస్తావా? ఏమన్నా ఇదా? ఇప్పుడు మాట్లాడుతూ కదా, నమ్మేస్తావా? ఏదో నమ్మినా 70%. నిజమేనా? నిజమేనా? నిజమే కాదు, ఇది ఒక చిన్న ప్రాంక్. ప్రాంక్ కాల్. ప్రాంకా? నీ ఫీలింగ్ ఎట్లుంది అనిల్? అమ్మాయి వాయిస్ ఎవరు మాట్లాడింది, అమ్మాయినా లేకుంటే ఎవరు? మీ అన్నేనాబ్బా, శశి అన్న. ఏమబ్బా అనిల్, ఎవడు నేనా? నాకు నిన్న చెప్తానే అన్నా కదా, అమ్మాయి వాయిస్ నాకు తేడా కొడుతానబ్బా. ఎక్కడో ఏంది ఇట్లా అనుకుని నేను అప్పుడే నాకు డౌట్ కొట్టే. అవునా? కానీ ఇంకా భాస్కర్ అన్న నాకు నార్మల్ గా కాల్ చేయడు ఇప్పుడు. మొత్తానికి అయితే చెప్పి నార్మల్ గా భాస్కర్ అన్న అయితే ఏమైనా అవసరం పడింటే మాత్రమే కాల్ చేస్తాడు. ఏమైనా ఇట్లా మామూలు ఉంటే మాత్రమే కాల్ చేస్తాడు. కాబట్టి భాస్కర్ అన్న కాల్ చేసినాడంటే ఏమో ఉంటది అబ్బా అనుకో నేను మాట్లాడినాను. నెక్స్ట్ అమ్మాయి వాయిస్ ఇద్దాం అని అమ్మాయి మాట్లాడుతుందని ఇప్పుడే నాకు కొంచెము డౌట్ కొట్టేసా. డౌట్ కొట్టిందా? టెంప్ట్ కొట్టిందా? టెంప్ట్ పడే అంత ఇది కాదు, మళ్ళా అంత కరువులో ఉందని అనుకున్నారా? సరే అనిల్, నైస్ ప్రాంక్. థాంక్స్ అనిల్, ఆల్ ది బెస్ట్. ఇది యూట్యూబ్ లో మేము అప్లోడ్ చేసుకోవచ్చా? తప్పకుండా తప్పకుండా. ఓకే, థాంక్స్ అనిల్. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే విషయము చెప్పనా? ఇప్పుడు మన అన్నకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇప్పుడు భాస్కర్ అన్నకి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఎవరన్నా? భాస్కర్ అన్న, గుడ్ లక్ అన్న. ఎవరు అంటే ఫోన్ చేసినారు, ఫోన్ చేశారు. ఇంకా వెళ్ళాలి మన టీమ్ లో నుండి అన్న కూడా ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ భాస్కర్ అన్న. బాయ్ బాయ్. సరే మరి ఉండేదా? ఇప్పుడు ఎవరు మాట్లాడింది? నేనే. నా నిజంగా అంటే సరే ఇప్పుడు ఉండేదా అని అడిగారు. సీఎం గర్ల్ వాయిస్ అన్న. సరే ఉంటా మరి. ఓకేనా? బాయ్ 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 బేబీ.